దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి పూర్వక వందనాలు తెలియపరచుకో ఈరోజు డెబ్భై ఒకటో ఎపిసోడ్కి వచ్చాం మీకు ఆత్మవరాలు అనే సబ్జెక్ట్ వివరిస్తానని కిందట ఎపిసోడ్లో చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత ఆత్మ ఫలాలు ఉన్నాయి అవి కూడా తర్వాత వివరించడం జరిగింది ముందు అయితే ఆత్మవరాల మీకు వెళదాం ముందుగా డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు గురించి చెప్తున్నాం కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ పరిశుద్ధాత్మ జనరల్గా పరిశుద్ధాత్మను కానీ ఈ యొక్క వరాలు పరిశుద్ధాత్మ వరాలు అనేవి పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ రెండు మూడు రకాలు ఉన్నాయి మామూలుగా బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం తీసేసుకుంటాం ఓకే అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలా తీసేసుకుంటాం అది మనమంతా దేవుని బిడ్డలము పరిశుద్ధాత్మడు మనలో ఉంటాడు ఆ తర్వాత దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఏంటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏం లేదు కుమ్మరింపు వాళ్ళలో ఎక్కువ ఆవేదన మంట వాళ్ళు ఒక మంట ఉంటుంది అందరిలో ఇప్పుడు క్రైస్తవులు అందరిలో ఉంటుంది ఆ మంట ఉండదు కొంతమందిలో ఉంటుంది ఆ మంట పెట్టడం అనేది అది ఒక అభిషేకం వాళ్ళకి చూసుకుని దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళు కౌరుకున్న వాళ్ళకి ఇస్తాడు ఇంత మాత్రం చేత వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువనేం కాదు ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళని ఆ రకంగా ఉపయోగించుకుంటారు ఒక వరం ఇచ్చాయంటే ఆ వరం ద్వారా వాళ్ళని ఉపయోగించుకుంటాడు ఒకవేళ వరం ఇవ్వలేదంటే వాళ్ళకి ఈ పని ఉండదు కాబట్టి అట్లా పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది తీసుకున్న తర్వాత అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆ తర్వాత అభిషేకం వచ్చినప్పుడైతే కొంచెం కొమ్మరింపబడి వాళ్ళు కొంచెం దాని మీద మంటతో రగులుతూ ఉంటారు అలాగే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయే ఈ వరాలు కూడా దేవుడు ఆలోచించి వీరికి ఏదన్నా ఇవ్వాలా అని చెప్పి ఆ వరాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పరిశుధాత్మను మనలో ఉన్నట్టే అందరూ పరలోకం వెళ్ళేవాడమే కంటే ఆ వరాలు ఏం ఏమిటి అనే పద చూసుకుంటే ఈ తొమ్మిది వరాలు ఒకొక్కరు అనుకుంటారే మాకు పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చేస్తే బాగుండు ఇచ్చేస్తే బాగుండు అనుకుంటాం కానీ దానికి మనం న్యాయం చేయలేము అన్నీ ఇచ్చేస్తే ఆయన ఇచ్చాడంటే ఎన్నో షరతులు పెట్టిస్తాడు ఈ డాక్టర్ డీజిఎస్ దినకరణ గారట ఈ ముందుగా అసలు ఆయనకైతే ఏడు సంవత్సరాల వరకు ఆయనకి అన్నీ జరుగుతున్నాయి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు అన్నీ జరుగుతున్నాయి కానీ ఆ పరిశుద్ధాత్మ అభిషేకం రాలేదట ఏడు సంవత్సరాలు ఏడుస్తూ ప్రార్థన చేశాడట ఎవరో డీజేఎస్ తెరకరణ్ గారు అంటే కబుక్కుని పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీదకి వచ్చేది ఆ రగిల్చే మంట అదంతా రావాలి కదా రావు ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత ఏం జరిగిందట ఒకరోజు ప్రార్థనలో దేవుని శక్తి దిగి వచ్చేసింది యేసుక్రీస్తు ముఖాన్ని మూడు గంటలసేపు ముఖాహుఖగా చూశాను దేవుడికి స్తోత్రం మూడు గంటల సేపు ఈయన గదిలో యేసు ప్రభు ఆయన ముఖాన్ని చూశాడట అన్నిజనులు ఎవరైనా చెప్తే నమ్ముతారా అన్ని జనులు నమ్ముతారా ఈ విషయాలు నమ్మరు అసలు దేవుడు మాట్లాడటమే మేము ఎరగమయ్యా బాబు గుడికెళ్తాము వస్తాము దేవుడు మాట్లాడతాడా దేవుడు వచ్చి మన గదిలో ఉంటాడా మూడు గంటలు ఉంటాడా అసలు ఏంటిది కదా అంటారు వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా జరిగిందంటే ఎప్పుడు బైబిల్ గ్రంథం రాసినప్పుడు ఎప్పుడైనా జరిగినాయేమో కానీ ఇక్కడ ఎందుకు ఉంటాయి అంటే డీజీఎస్ దినకర్ గారు మొన్న వరకు ఉన్నారు ఆయన చెప్తున్నాడు అన్ని జనులకి మనకు ఉన్న తేడా ఏంటంటే మన దేవుడు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు ఉన్నాడు ఇదిగో డీజేఎస్ దినకరణ గారి దగ్గరకు వచ్చి మూడు గంటలు ఉన్నాడు అని మనం చెప్పగలగా అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఈ విషయం చెప్పకుండా నువ్వు చెప్పు బైబిల్లో చెప్పు మాకు ఉన్నాయిలే అప్పుడు ఇప్పుడు ఉన్నాయా చెప్పు ఇప్పుడు మీ దేవుడు జీవం గల దేవుడు అని ఇప్పుడు అప్పుడు ఒక రకంగానే ఉన్నాడు అంటున్నావుగా ఏంటి చెప్పు అన్నప్పుడు ఏం చెప్పాలి మనం ఇది చెప్పాలి ఇటువంటివి చెప్పాలి నిత్యం మన చుట్టూ జరుగుతున్నాయి చెప్పాలి వాళ్ళు ఆలోచించుకోలేయాలి నిత్యము జరుగుతున్నాయి చూడగానే ఇది ఏది ఇక్కడేదో ఉన్నట్టు అక్కడేదో లేనట్టు వాళ్ళకి అర్థమైపోద్ది దేవుడు జ్ఞానం అందరి హృదయాల్లో సమానంగా పంచాడు అంతరింద్రియంలో జ్ఞానం హృదయంలో తెలివి పెట్టింది నేనే అన్నాడు అది అందరికీ ఇచ్చాడు అలాగే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అదికి బుక్తి ఇచ్చింది నేనే అని అన్నాడు అది అందరికీ చెప్పాడు కాబట్టి అందరికీ ఉంది అది కాబట్టి దానిలో ఆలోచించడానికి చేయాలి కాబట్టి మూడు గంటల సేపు ముఖాముఖిగా చూశానని ఈయన డీజీఎస్ దేనికర్ గారు చెప్తున్నారు ఆయన ముఖమును ఆయన ముఖము ప్రేమతో నిండి నా కన్న తల్లిని పోలినట్లు ఎట్లా ఉందా యేసు ప్రభు నన్ను అడిగారు ఒక ఆయన అన్యజనులలోంచి నేను ఇట్లా మంటతో రగులతో నా యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి అన్యజనులకి నా కో ఆఫీసర్స్ చాలామంది ఆఫీసర్స్ రిటైర్ అయిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళకి పంపారు నా బుక్ అది రాజారావు గారు మీరు అన్నీ చెప్తున్నారు యేసు ప్రభువు మీరు చూశారా అసలు అన్నాడు నాకు చూడలే నాకు దర్శనాలు అయితే వస్తున్నాయి కానీ యేసుప్రభుని చూడలే ఒక రూపం ఇగో ఎలా ఉంటాడు అని నాకు తెలియదు ఒక మనిషి రూపంలో మాట్లాడటం స్వరం వినిపించటం వాక్యాలు స్వరం వినిపించటం మనుషుల రూపంలో ఏదో ఒక మనిషి తప్ప ఇట్లా చూడలే కాబట్టి ఇట్లాంటి దర్శనం మనం ఎందుకు అబద్ధమైన చెప్పాలి ఉన్న విషయం ఇది కానీ ఇక్కడ చూచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకప్పుడు ఏంటంటే ఈయన ఎన్ని చెప్తున్నాడు కానీ ఇది ఎంతవరకు నిజం అంట స్వరం వినిపిస్తుంది అంటున్నాడు ఏ ప్రభు ఈయనకి డైరెక్ట్గా ఎదురుగా నిలబడి ఎప్పుడు కనపడలేదన్నమాట అనే ఒక అంతవరకు కానీ ఈ ఈయన సాక్ష్యం వింటే ఏంటి మూడు గంటల సేపు ఆయన ఉన్నాడు ఆయన గదిలో ఆయన ముఖం ఎట్లా ఉందట కన్న తల్లిని పోలినట్లుగా అంత ప్రేమమయుడిగా ఉన్నాడు ఉండి ఆయన ఏం చెప్పాడు ఈ మూడు గంటలంటే అంట నా గతాన్ని గురించి మూడు గంటలు మాట్లాడాడు ఇదిగో ఆనంద్ ఆనంద్ చిన్నప్పటి నుంచి ఇదిగో ఇది ఇది నువ్వు ఎలా బ్రతికావు నీ కష్టాలు పడ్డావు ఎలా ఇవ్వగలని ఆయనే చెప్పేస్తున్నాడట దేవుడు చెప్తున్నాడు ఈయన చిన్న పిల్లవాడప్పటి నుంచి ఇది గారిని కష్టాలు అని చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఎప్పుడు అన్య భాషల్లో కృతజ్ఞతలు ఇక ఈయన మామూలుగా కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి అన్య భాషల్లో వేరే భాషల్లో ప్రభువా నే మీ కృతజ్ఞతలు తండ్రి మీరు నాకు దర్శనమిచ్చారు అని చెప్పేసి ఆయన సృష్టికర్తాన్ని గ్రహించి అన్య భాషలు చెప్పాడు అప్పుడు ప్రభు అన్నాడట నా కుమారుడ పరిశుద్ధాత్మతో బాధ్యత ఇచ్చుటంటే ఇదే అన్య భాషల్లో మాట్లాడ చేసింది నేనే ఇది అన్ని భాషల నోట్లో నుంచి వస్తాయంటే మనం కాదు దేవుడే దగ్గర నుంచి ఆ మాటలు వస్తాయి అన్నాడు నేను చూస్తూ ఉండగానే ఆయన చూస్తూ ఉండగానే నా హృదయ ద్వారాన్ని తెరచి అందులోకి వచ్చేసారు ఆయన చూస్తూ ఉండగానే ఆయనలోకి వచ్చేసాను టేస్ ప్రభు గారు ఆ రోజు నుంచి యేసు నాలో జీవిస్తున్నాడు దేవుడికి స్తోత్రం దేవుడు అట్లా మనుషుల్లోకి వచ్చేస్తాడు అంటే ఆత్మ మరి దేవుడు ఈ మనిషిలోకి వచ్చేసాడు కానీ మరి బయట ఉండడానికి ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు అందరిలోకి వస్తాడు అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు కాబట్టి ఆ తర్వాత కాలంలో నాకు అన్య భాషలు వచ్చేసినా అన్య భాషలు తర్జుమా చేసేది వచ్చేసింది బుద్ధివాక్యం జ్ఞానవాక్యం కూడా ఇచ్చేసారట ఈ బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఇచ్చినప్పుడు అయితే దేవుడు కొన్ని షరతులు పెట్టాడు ఒకరోజు నేను ఉపవాస ప్రార్థనలో ఉండగా అకస్మాత్తుగా యేసుక్రీస్తు నాకు దర్శనమయ్యాడు చూడండి దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం ఇచ్చేస్తున్నాడు ఆయనకి నాకు దర్శనం అయిపోయాడు ఎప్పుడు ఉపవాస ప్రార్థన ఆయన ముఖం తీవ్రంగా ఉండటం చూచినప్పుడు విభ్రాంతితో ఆయన ముఖాన్నే చూస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్పాడంటే ఆయన కొంచెం సీరియస్గా చూస్తున్నట్టుగా ఉందంట ఈయనకి ఉండి ఏంటయ్యా నన్ను చూస్తున్నారా అన్నట్టు చూస్తుంటే అప్పుడు చెప్పాడు నా కుమారుడా నేను అగురుగ్రహించే పరిశుద్ధాత్మ వరాలు ఎంతో ప్రాముఖ్యమైనవి అందులో మరింత ప్రాఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనే వరాలను ఈ లోకంలో కొంతమందికే నేను ఇచ్చాను అది దేవుడు వారు ఆరాయితీ ఇచ్చాడు కానీ చెప్పాడట ఈ బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అనేది చాలా తక్కువ మందికి ఇచ్చా అందులో నీకు ఇచ్చా ఈ ప్రత్యేకమైన వరాలను నీకు అనుగ్రహించే వందల రాత్రింబగాలు నాకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతూ ఉండాలని కోరుతున్నాను అది దేవుడు కోరు ఇచ్చేస్తే నువ్వు ఇచ్చేసారని సంకలో పెట్టుకు వెళ్ళిపోవటం కాదు నేను ఇచ్చినందుకు నువ్వు రాత్రి పగలు కూడా నా కృతజ్ఞతలు చెల్లించాలి అటువంటి గొప్ప వరాలు నీకు ఇచ్చేసా ఎల్లవేళల్లో నా కృతజ్ఞత చెల్లి కలిగి జీవించాలి ఇతర విషయాలన్నీ నేనే చూసుకుంటా నువ్వు చేయాల్సింది అలా ఒకటే ప్రభువా నీ నీ మహిమ నాకు ఇచ్చావు నేను ఎంత ధన్యుణ్ణి అని చెప్పి ఆయన కృతజ్ఞత చెల్లించాలి అని చెప్పాడట అయితే నేను ఉద్యోగంలో ఆయన బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసేవాడు డీజీఎస్ తినకరణగా ఉద్యోగంలో బోర్డు అంత ఒత్తిడి ఉండేది అయినప్పటిక ఇంటికి ఒకరికి వచ్చిన తర్వాత ఎక్కడ క్షణం ఖాళీ ఉంటే అక్కడ యేసు ప్రభుని నిత్యము ఆరాధిస్తూ నిత్యము ప్రార్థిస్తూ ఉండేవాడట నా హృదయంలో ఉన్న ఆసక్తిని గమనించిన తర్వాత ఏడు సంవత్సరాలు పరిశీలించిన తర్వాత నాకు ఈ వరాలు ఇచ్చాడు ఇది ఇక మనం ఇవాళే మరి నాకు పరిశుద్ధాత్మాభిషేకం ఇచ్చేయండి నాకు వరాలు ఇచ్చేయండి నేను రాత్రి అలా ప్రార్థన చేసే నిన్నలా ప్రార్థన చేశా ఐదు రోజులు ప్రార్థన చేశా ఏడు రోజులు ప్రార్థన చేసా ఇంకా ఎవడేంటి అని అనుకుంటాం మనం ఏడు సంవత్సరాలు చూశాడ దేవుడు అంటే అంత తేలిగ్గా అభిషేకము అంత తేలిగ్గా వరాలు వచ్చేస్తాయా రావు ఒకవేళ వచ్చిన తర్వాత దేవుడు వదిలిపెడతాడా ఇదిగో నీకు ఇచ్చా నీ మీద బాధ్యత పెట్టా అంటాడు నిజంగానే వాళ్ళ రాత్రి పగలు నిద్రపోనిలా డాక్టర్ ఆనంద శిరాగారిని కూడానే కలిసా రాత్రి పగల దేవుడిని నిద్రపోయినాడు వాళ్ళు వరాలు ఇచ్చాడు ఇగో ఈ వరాల ద్వారా అనేక మంది బిడ్డలకి ఉపయోగపడాలి నువ్వు నేను ఇచ్చిన తర్వాత ఊరికి ఇచ్చాను కదా అని కూర్చోటానికి వీళ్ళేదు అని చెప్పి ఆయన ఒంట్లో బాగున్నా బాగుండపోయినా విపరీతంగా ఇవాంజల మీద తిరుగుతూ ఉంటారు ఈయన కూడా అట్లాగే చేయటం జరిగిందట ఇప్పుడు ఈ బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఇచ్చిన తర్వాత ఇలా చెప్పిన తర్వాత జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి ఏంటి అంటే బొంబాయిలో వీళ్ళకి ట్రైనింగ్ ఒకటి ఉంటే ఈ బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ బొంబాయి వెళ్ళాడట అందరికీ తెలుసు ఎవరికి ఈ ఈ యొక్క బ్యాంక్ స్టాఫ్ అందరికీ మనలో ఉన్నటువంటి ఈ యొక్క డీజిఎస్ దినకరంగారు గారు అనేటువంటి ఒక బ్యాంక్ ఆఫీసర్కి యేసు ప్రభు గారు ప్రత్యేకమవుతాడు ఆయన నిత్యం యేసుప్రభు భక్తుడు భక్తుడు అని అందరికీ తెలుసు ఈయన ఎట్లాగో బొంబాయి వెళ్ళాడు కాబట్టి ఆ ముంబాయిలో అందరూ మరి ఆ మీటింగ్ అయినప్పుడు ఆనందసిర గారు మేము ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేస్తాం ఆనందసిర గారు దినకరణ్ గారు మేము మీటింగ్ అరేంజ్ చేస్తాం మాకు మీ దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పండి మేము చెప్తారా అని చెప్పి ఆయన ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసేసారట బ్యాంకు స్టాఫ్ అన్ని బ్యాంకులు వీళ్ళు వచ్చినటువంటి ఆఫీసర్లు ఇంకా బ్యాంకు స్టాఫ్ అందరూ కలిసి ఆయన వచ్చాడు ప్రభు మరి ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అన్యులు అందరూ యేసుప్రభు నమ్మిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా అందరూ అన్యులే ఏంటి ఈయన ప్రభు గురించి ఏం చెప్తాడో విందా విందా అని పలా రోజున మీటింగు మరి అని చెప్పి చెప్తే ఒక రెండు రోజులు వ్యవధి ఉందంట సరే ఒకరోజు అలా నేను ప్రార్థనలో గడపాలి మీతో ఏం మాట్లాడాలో దేవుడు నాకు చెప్పాలి అని అంటే సరే ఒకరోజు మీరు ఒక ఏర్పాటు చేశారట పలానా చోట మీకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసాం మీరు ప్రార్థనలో గడపండి అని చెప్తే ఆయన ప్రార్థనలో గడుపుతుందంట ప్రభుగా నేను ఏం చెప్పాలి వీళ్ళందరికీ అన్ని జనులు వాళ్ళు ఏసు ప్రభు ఎవరు ఏంటి ఏంటి మా దేవుడికి ఈ దేవుడికి తేడా ఏంటి అని తెలుసుకోవాలని నా దగ్గరకు మరి మీటింగ్ పెట్టారు నేను ఏం చెప్పాలి వాళ్ళకి ఇదిగో ప్రభు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త ఆ సృష్టికర్త నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు ఆయన ఒక్కడే దేవుడు మిగతా వాళ్ళు కాదు అనే పదాలు నేను చెప్పాలా లేక చెప్పకూడదా అసలు అదేగా మామూలుగా చెప్పాలంటే వాళ్ళంతా ఎవరు యేసు ప్రభువును అంగీకరించిన వారు ఇతర దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు కానీ ఏసుప్రభు ఏం చెప్తాడా అని వస్తున్నాను అని ఆయన ప్రార్థన చేస్తే ఏం చెప్పాడంట ఆయనకి నేను ప్రార్థన చేస్తుండ సాయంత్రం నాలుగు గంటలప్పుడు దేవుడు వచ్చేసాడు అంటే సాయంకాలం దాకా దేవుడేం మాట్లాడలేదంట నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సాయంత్రం నాలుగున్నర గంటలప్పుడు యేసుక్రీస్తు నా దగ్గరకు వచ్చాడు ఇంతా అన్ని జనులకు ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు నా దగ్గరికి వచ్చాడంటే వాళ్ళ నమరం యేసు ప్రభు వారు నా దగ్గరికి వచ్చాడు కుమారుడా ఈరోజు సభకు వచ్చే అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నాను దేవుడికి స్తోత్రం ఈ సభకు వస్తున్నారే వాళ్ళంతా నేను బాగా ప్రేమిస్తున్నాను అన్నాడు అదేంటండి క్రైస్తవులు కదా మీరు ప్రేమించాలి వాళ్ళంతా అన్యులు కదా వాళ్ళని ప్రేమిస్తున్నారంటే ఆయన అన్యుల్ని కూడా బాగా ప్రేమిస్తాడు కానీ నేను వాళ్ళందరూ ప్రేమిస్తాను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో వారిని కూడా అంత ఎక్కువగానే ప్రేమిస్తున్నాను నన్ను ఆరాధించిన వాళ్ళను కూడా అదే మీ మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా అంత ప్రేమ వాళ్ళ మీద కూడా ఉంటుంది నాకు అన్నాడు ఇది దేవుడు మనసు అని వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే యేసు ప్రభుకి మనం అంటే పడదు మనం వేరే వేరే దేవుళ్ళను ప్రార్థిస్తున్నామని వాళ్ళ వాళ్ళ పిల్లలను కూడా క్రైస్తవులు కూడా మన యొక్క విగ్రహారాధన వైపు రానివ్వరు మన ప్రసాదాలు తినవరు మన దేవుళ్ళు అంటే ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి మనమన్నా కూడా ఆయనకి ఇష్టం ఉండదు అని ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో వాళ్ళని కూడా అంతగానే ప్రేమిస్తున్నారు వారు వేరు వేరు మతాలకు చెందిన వారై ఉండవచ్చు వాళ్ళు అన్యులు ఏ మతమన్నా కావచ్చు అయినా వారిని నేను ప్రేమిస్తూనే ఉన్నాను వాళ్ళు నా దేవును పొందే విషయంలో నీవు అడ్డంకగా ఉండకూడదు సుమా అన్నాడట వాళ్ళకి కష్టపెట్టే పని నువ్వు చేయొద్దబ్బాయ్ అన్నాడట రేపు మాట్లాడే మాటల్లో వాళ్ళు కూడా నా పిల్లలే నేను మీ అంత మిమ్మల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నా వాళ్ళంతగానే ప్రేమిస్తున్నాను వాళ్ళని కష్టపెట్టేట్టుగా చేయవద్దు వాళ్ళు నా దేవుని పొందే విషయంలో నువ్వు అడ్డంకగా ఉండొద్దు అంటే నీ మాటలు నొచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోకూడదు వాళ్ళు ప్రభువుని చూడాలని రావాలి ప్రభుని నేను చూడాలి అని ఆ ప్రేమ వాళ్ళకి తెలియచేయాలి అన్నాడు ఆ రోజు ప్రభు నా ద్వారంలో మేలు కలుపునిచ్చాడు ఒకటిన్నర గంటల ప్రసంగంలో అంత క్రీస్తు ప్రేమను గురించి ఆయన కరుణా హృదయాన్ని గురించి మాటలు నా నోటి ద్వారా వచ్చేసినాయి దేవుడికి స్తోత్రం నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నా అంటే నా నోటి ద్వారా వచ్చే మాటలు నేను మాట్లాడటంలా దేవుడు మాట్లాడిపిస్తుంటాడు అది నాకు తెలుస్తూ ఉంటుంది నేను అనుకోని ఇది మాట్లాడాలని అలాగే ఆయన గంటన్నర ప్రసంగంలో కూడా ఆయన నోటి అంటే వచ్చే మాటలన్నీ కూడా వాళ్ళు ఎక్కడ నొచ్చుకునేటట్టుగా లేవట వాళ్ళు ఆలోచించుకునేటట్టే ఉన్నాయట అలా వచ్చిన తర్వాత నాకు నా యొక్క ప్రసంగ ద్వారా మార్పు వచ్చింది అన్నాడు నాకు కూడా అలాగే మార్పు వచ్చింది రాను రాను సూటిగా ఎలా అని చెప్పుకోకుండా ఉన్న విషయాన్ని జ్ఞాన రూపంలో ఇచ్చే పక్షం అయితే నిర్ణయాలు వారు తీసుకునేటట్టుగా వాళ్ళకి వేలు మేలు చేయగలుగుతాం అని చెప్పి నేను కూడా అనుకోవడం జరిగింది కాబట్టి ఆ ప్రసంగ అంతటిలో కూడా ఆయన చెప్పింది ఆయన యొక్క ఆయన ఎలా సృష్టికర్త ఎలా ప్రేమిస్తూ ఉన్నాడని మీకు ఇదివరకు ఎపిసోడ్లో మీకు చెప్పాను అరవై తొమ్మిదో ఎపిసోడ్లో అనుకుంటున్నాను నేను మీకు చెప్పాను అక్కడ జరిగింది ఏంటంటే ఆ యొక్క సిబ్మా ద్రాక్షవల్లి బోయాపు దేశం నా పాడైపోద్ది అని చెప్పి ఆ యొక్క దాన్ని గురించి ఆయన ఆ యొక్క ఇరిమియా ప్రవక్త ద్వారా యష ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన ఆవేదన తెలియపరుస్తూ అయ్యో సిమ్మా ద్రాక్షవల్లి నీ తీగలు ఎక్కడి వరకు వ్యాపించినయే సముద్రాలు దాటినియే నీ తీగలు పాడైపోతాయని నీ పళ్ళు నాశనం చేసేవాడు నీ మీద పడపోతున్నాడు అందుకు నేను ఏడుస్తున్నాను అన్నాడు ఎవరి గురించి ఆడవాలి దేవుడు ఆయన ఆరాధించే వాళ్ళ గురించి కానీ ఆయన ఆరాధించని మోయాబు అమ్మోనిల ప్రజల మీదకి వచ్చి ఆపదను చూసి మీ మీద పలానా ఆపద ముంచుకొస్తూ ఉంది కాబట్టి నాకు ఏడుపు వస్తుంది అన్నాడు అంటే అన్ని జనులు అంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంది ఆ రకంగాని ఇక్కడ ఈ డీజిఎస్ తినకరణ గారికి ఏం చెప్పాడు ముందుగానే అన్ని జనులు నాకు చాలా ప్రేమ బాయ్ అని చెప్పడం జరిగింది ఇక నాకు వచ్చిన దర్శనాల్లో కూడా అన్ని జనులంటే ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత అంత కాదు అది ఈ మధ్య కాలంలోనే వచ్చినటువంటి ఒక్క దర్శనం మీకు చెప్పాలనిపిస్తూ ఉంది ఎందుకంటే దేవుడికి అన్ని జనుల మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఒక దర్శనమో రెండు దర్శనాలు చెప్తే గానీ మీకు అది పూర్తిగా ఇప్పుడు ఈ యొక్క బుద్ధివాక్యం అనేది నాకు కూడా దేవుడు ఇచ్చాడంటే దర్శనాల ద్వారా ఇచ్చాడు నాకు అర్థమవుతుంది ఈ బుద్ధివాక్యం అనేది డీజిఎస్ దినకరణ్ గారికి ఆయన స్వయంగా నిలబడి ఆయన వచ్చి ఇదిగో ఎలా చేయాలి నువ్వు అని బుద్ధివాక్యంచిన తర్వాత ఆయన యొక్క ప్రసంగ ద్వారాలో మార్పు వచ్చింది అలాగే నాకు వచ్చినటువంటి దర్శనాల్లో కొన్ని చూసిన తర్వాత నా యొక్క ప్రసంగ ద్వారంలో కూడా కొంత మార్పు రావటం జరిగింది అది ఏంటి అంటే రెండు దర్శనాలు మీకు చెప్పదలుచుకున్నాను అది అన్ని అన్ని దర్శనాలు అది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దర్శనాల్లోనే ఏంటి అంటే అదే ఒకటి పదిహేడు నాలుగు ఇరవై రెండు అంటే ఇప్పటికొక సంవత్సర కాలం క్రితం చూసినటువంటి దర్శనం ఏంటంటే నేను ఒక స్కూల్కి వెళ్ళా స్కూల్కి వెళ్తే అందరూ యూనిఫారం వేసుకున్నటువంటి పిల్లలందరూ వచ్చారు ఉంటారు కదా అక్కడ యూని ఆ స్కూల్ యూనిఫారం కానీ యూనిఫారం లేని వేరే వేరే బట్టలు వేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ నేను అక్కడ వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి అమ్మ మీ స్కూల్ పిల్లలు యూనిఫారంలో ఉన్నారు మరి మిగతా యూనిఫారం వేరే యూనిఫారం లేకుండా మామూలు బట్టలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాడు కూడా వస్తున్నారా ఏంటి స్కూల్ కంటే అవునండి వాడు కూడా వస్తున్నారు స్కూల్కి అని అంటే వాళ్ళు కూడా వస్తున్నారు అనే పదం చెప్పగాల నేను భూరని ఏడుస్తున్నానట ఆ పిల్లలు ఒక ఒక పిల్లలను పట్టుకుని బాబు మీకోసమే నేను బాధపడుతున్నాను ఇంతకాలం మీరు ఇక్కడికి రావాలని ఈ స్కూల్లో ఉండి ఈ చదివి జ్ఞానం పొందాలని అనుకుంటున్నాను కానీ ఈ స్కూల్ వాళ్ళకు మీరు ఇప్పటివరకు వరకు రాలేదు కానీ మీరు వచ్చారని తెలిసిన తర్వాత నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ఆనంద భాష్పాలు కలుగుతుంది పిల్లలను పట్టుకుని ఓ ఏడుస్తున్నాను నేను నన్ను చూసి ఆ అన్య ఆ యొక్క పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ జరిగింది ఏంటంటే యూనిఫారం ఉన్న పిల్లలంతా క్రైస్తవులు వాళ్ళకే దేవుడి వాక్యం అందుతూ ఉంది ఎవరైతే క్రైస్తవులు కారో వాళ్ళ పిల్లలకి దేవుడి వాక్యం అందటంలా వాళ్ళ పిల్లలకి క్రైస్తవులు క్రైస్తవులు కానీ వారు ఎవరికి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికి ఈ దేవుడి వాక్యం అందటలా అందటం లేదని దేవుడు చాలా బాధపడుతున్నాడట ఎప్పుడైతే ఒక అన్యజనుడు యేసు ప్రభు మాటల వెంటాకి వచ్చాడో చర్చయే కానీ సువార్త కూటమి కానీ ఎప్పుడైతే అన్ని జనులు వచ్చారో పైనుంచి చూస్తూ ఉంటాడు దేవుడు స్వార్థకూటమి పెడతాం పెట్టగానే బోళందమంది అన్ని జనులు వస్తారు మన వాళ్ళు చెప్తారు అయ్యా కూటంలో అందరు రండి రండి మంది అన్ని జనులు వస్తారు ఇది చూసి దేవుడు ఎంతో ఆనందంతో గంతులేస్తాడట అంత ఆనందపడిపోతాడట ఎందుకంటే వీళ్ళకి ఈ మాటలు అందలేదు ఇప్పుడు వరకు వీళ్ళకి జ్ఞానమే లేకుండా ఉంది దేవుడు ఎవరని ఇప్పుడు వచ్చారని అట్లాగే నేను ఆ పిల్లల్ని చూసుకుని ఏడుస్తుంటే ఆ పిల్లలు పట్టుకుని ఓ ఏడుస్తున్నారట ఈ టీచర్లు స్టాఫ్ చూసి ఏంటి వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనుబంధం ఏంటి ఈయనకి ఆ పిల్లల మీద అంత ప్రేమ ఏంటి ఆ పిల్లలకి ఈయన మీద ఇంత ప్రేమ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు మా ఇంకా చూసి అప్పుడు అర్థమైంది పొద్దున్నే లేచిన తర్వాత అమ్మో అన్యజనుల మీద మీకు ఎంత ప్రేమ తండ్రి వాళ్ళు ఒక్కడు ప్రభు వైపు చూచారంటే మీకు ఎంత ఆనంద పాష్పాలు కలుగుతున్నాయి మీ గురించే బాబు నా ప్రాధంత మీ గురించే బాబు ఎంతకాలం నేను చూశాను అని చెప్పి అంటున్నా వాళ్ళని మీకోసమే చూస్తున్నా బాబు అంటున్నా అంటే దేవుడు అంటున్నాడు కాబట్టి నా హృదయంలో పెట్టిన తర్వాత అబ్బా అన్ని జనుల మీద దేవుడికి ఇంత ప్రేమ ఉంది మరి నేను వాళ్ళ మధ్యకి వెళ్ళి చెప్పాలి నేను చెప్పాలి ఎట్లయినా దేవుడు వాళ్ళని వదిలేయకూడదు నువ్వు ఎంతసేపు చర్చినో చెప్పిన వాడికే చెప్పి చెప్పిన వాడికే చెప్తే అన్ని జనులు ఏమైపోవాలి ఎన్నో రకాలుగా వాక్యం చెప్తాం ఎన్నో రకాలుగా వివరించి చెప్తాం ఎవరికి చెప్తున్నాం దేవుడిని ఎరిగిన పిల్లలకే కదా మనం చెప్తున్నాం ఎరగని వారికి ఎవరు చెప్పాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు అలాగే అదే నెల ముప్పయో తారీఖు అది పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడు కింద సంవత్సరం వచ్చింది అదే నెల ముప్పై తారీఖు ఒక ఒక దర్శనం వచ్చింది పగలు చర్చిలో సువార్త ప్రకటించాను మరలా రాత్రి ఇంకో ఆయన సాయంతో కలిసి ఆ గ్రామంలోనూ ఇంటింటికి తిరుగుచు వాళ్ళ సందేహాలు అడిగి తీరుస్తున్నాను నేను ఇది అక్కడ నేను ఒక చర్చలో సాక్ష్యం చెప్పి జనరల్గా ఇప్పుడు సాక్ష్యం చెప్పేసి ఒక ఆదివారం వచ్చిందర్చలో సాక్ష్యం చెప్పి ఇంటికి వచ్చేస్తా కానీ నా దర్శనంలో ఏమైనా ఉందంటే నువ్వు సాక్ష్యం చెప్పేసి ఇది వాళ్ళకి అంత మాత్రం అర్థమైపోయిందా వాళ్ళకి ఇంకా బాగా డౌట్లు వస్తే ఎవరిని అడగాలి వాళ్ళు నువ్వు వెళ్ళావు వచ్చావు అనే గోబాలో మళ్ళీ సాయంకాలం అంట నేను ఇంకో ఆయన సాయంతో ఆ ఊర్లో తిరుగుతా ఉన్నానంట తిరిగి అందరి అందులో అన్ని జనులు ఉంటారు మా ప్రభుని ప్రభు నమ్మిన వాళ్ళు చర్చిలో విన్నవాళ్ళు వాళ్ళకి డౌట్లు ఉంటాయి కదా అయ్యా మధ్యాహ్నం ఇలా చెప్పారు కదా దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి వాళ్ళు అడుగుతూ లేకపోతే అన్ని జనులు కూడా వాళ్ళ పక్కన ఉంటారు కదా వాళ్ళు కూడా అడుగుతూ నేను అందరికీ వివరించి చెప్తూ ఎంతో తృప్తిపడతా ఉన్నానంట అంటే ఇలా కూడా పరిచయం చేయాలా అన్ని జనుల మీద ప్రేమ ఆయనకి తగ్గట్లా నువ్వు చెప్పావు ఇంకా వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పాలేమో నువ్వు చూడు అవసరమైతే వాళ్ళని అడిగి అయ్యా ఇంకా డౌట్లుంటే మీ వర్చి మీ దగ్గర ఉండి ఒకటి రెండు రోజులు ఉండి నేను చెప్తానని చెప్పు అని అంటున్నాను నన్ను నేను అప్పటి నుంచి అడుగుతున్నా కొత్తమంది అయ్యా నేను చర్చలో సాక్ష్యం చెప్పా ఎప్పుడైనా మీ గృహప్రార్థనలో కానీ ఇంకా నా మాటలు మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నా బుక్కులో నా నంబర్ ఉంటుంది నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వస్తా వచ్చి మీ మధ్య ఇంకా డౌట్లు తీరుస్తాను ఇంకా మీ పక్కన ఉన్న అన్ని జనులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని ఇప్పుడు అడుగుతున్నా అంత అలా అడగల ఈ దర్శనం వచ్చిన తర్వాత అడుగుతున్నాను వాళ్ళు అయ్యా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు అని చెప్తున్నారు ఇది ఎవరు ఎవరు ఈ బుద్ధివాక్యం ఇచ్చారు నాకు ఈ అన్నిజనుడు ఏడలా ఇలా చేయాలి ఎలా చేయాలని నాకు ఇచ్చింది ఎవరు దేవుడు దర్శనంలో చూపించి చెప్పాడు డిజేస్ దినకరణ్ గారికి అన్ని జనులకు నువ్వు ఇలా చెప్పు అంటే అలా చెప్పాడు ఇప్పుడు నాకేం చెప్తున్నాడు నువ్వు ఇలా చర్చిల్లో చెప్తున్నావు మళ్ళీ అలా ఇళ్ళ మళ్ళీ ఆ యొక్క గ్రామంలో నువ్వు సంచరించి మరి నువ్వు చెప్పు అంటున్నాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు ఎప్పుడు అవకాశం అయితే ఆ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ బుద్ధివాకి దేవుడు నాకు ప్రసాదించింది కాదా అలాగే ఇక ఈ ఈ కిందట నెలలోనే పదకొండో తారీఖు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో కొంతమందిని నాకు అప్పచెప్పారు పై అధికారులు బాగా వినండి ఈ దర్శనంలో దేవుడు ఎంత బాగా అన్యజనులు ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంటుంది అయినా ఇచ్చి మరి వాళ్ళు పిల్లలలాగా అందరూ కొంతమంది ఉన్నారు వీళ్ళందరిని ఇచ్చాం వీళ్ళకి ఒక పరీక్ష పెట్టండి రాజారావు గారు మీరు వీళ్ళకి ఒక పరీక్ష పెట్టండి పాస్ అయితే ఫైవ్ క్లాసుకు ప్రమోట్ చేయండి అన్నారు ఇలా పరీక్ష పెట్టాలా పాస్ అయితే పై క్లాసుకు ప్రమోట్ చేయాలి ఈ వెంటనే నేను ఆవేదన పడతా పరీక్ష పెడితే ఏం రాస్తారు వీళ్ళు వీళ్ళకి జ్ఞానం పూర్తిగా ఇవ్వలేదే మనం పరీక్ష పెట్టాలంటే వీళ్ళకి పూర్తి జ్ఞానం ఇవ్వాలి కదా పలానా రోజు పరీక్ష అని కూడా చెప్పేశారు పై అధికారులు ఇదిగో పలానా నెలలో పలానా తారీఖులు పరీక్ష పెట్టరు పట్టు వాళ్ళు పాస్ అయిన వాళ్ళని పై పై క్లాస్కి ప్రమోట్ చేసి అని చెప్పేశారు నాకు ఇక నాకు హృదయంలో ఆవేదన వీళ్ళకి జ్ఞానం ఎప్పుడు చెప్పాం మనం పరీక్ష రాసే అంత జ్ఞానం వీళ్ళకి ఇవ్వాలి కదా మనం ఇవ్వకుండా పరీక్ష వేసేసి నువ్వు పాస్ అవ్వలేదు అబ్బాయి అంటాను ధర్మమా వాళ్ళకి పూర్తి జ్ఞానం ఇచ్చిన తర్వాత పరీక్ష పెట్టి వాడు పాస్ అయ్యడం పాస్ కాలేదో తీసుకోవడం ధర్మం అప్పుడు నేనే ఆలోచించింది ఏం చేశారంటే ఒక డెమో తయారు చేద్దాం జ్ఞాన జ్ఞానంతో బోధ జ్ఞానబోధాని ఒక డెమో ఎంతో ఒక అరగంటో గంటో నిడివితో నా యొక్క మాటలు ఈ జ్ఞానమంతా తయారు చేసి వీళ్ళకి ఇచ్చేద్దాం ఇవన్నీ చదువుకోండి అబ్బాయి నీకు పరీక్ష పెడుతున్నా పలా రోజు అని చెప్దాం ఈ జ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా రాస్తే పైకి వెళ్ళిపోతారు ఈ జ్ఞానం ఇవ్వకుండా చేయలేమని చెప్పేసి నేను పై అధికారుల దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అయ్యా వాళ్ళకి పరీక్ష పెట్టమంటున్నారు ఇప్పుడు పరీక్ష పెడితే వాళ్ళందరూ తప్పుతారు అలా కాదు నేను వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి ఎవరిస్తారు ఇప్పుడు అని అంటున్నారు వాళ్ళు నేను ఇస్తా నేను ఇప్పటికిప్పుడు తయారు చేస్తా ఒక డెమో తయారు చేస్తున్నాను జ్ఞానబోధ అనేది ఒకటి తయారు చేస్తున్నాను తయారు చేసి నేనే ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తా ఇచ్చేస్తే వాళ్ళు చదువుకుంటారు మీరు అన్న టైం నేను పరీక్ష పెడతా టైం ఇంకా ఉంది కదా వాళ్ళు ఈ జ్ఞానబోధ ఇవ్వకుండా నేను పరీక్ష పెట్టలేను అంటే సరే మీ ఇష్టం పరీక్ష అయితే పలా రోజు పెట్టాలి అన్నారు నేను పెడతా అన్న వెంటనే మంచి జ్ఞానబోధ తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చేసారు ఇవాళ్ళంతా బాగా అది విన్నారు ఆ జ్ఞానబోధ అది వీడియో క్లిప్పింగ్ అవ్వచ్చు పోసా నేను తయారు చేసి ఇచ్చేసా ఇస్తే వాళ్ళు అంతా విన్నారు అప్పుడు పరీక్ష పెట్టా పరీక్ష పెడితే అందరూ పాస్ అయ్యారా అంటే పాస్ అవ్వాలి చాలామంది పాస్ అయ్యారు కానీ కొంతమంది పాస్ కాల అప్పుడు నేను అనుకున్నాను అయినా నేనేం చేస్తాను వాళ్ళకి ముందే పరీక్ష పెట్టమన్నారు పెడితే వాళ్ళు అందరూ తప్పేవాళ్ళు కానీ నేను చేసిన ఈ పని వల్ల చాలామంది పాస్ అయ్యారు ఇంకొంతమంది పాస్ అయ్యారు నా ప్రయత్నం అంతా నేను చేశాను కదా అనుకుని అనుకుంటున్నా అనుకుంటూ నా మనసులో వచ్చినటువంటి భావన ఏంటంటే అయ్యో ఇంకా కొంచెం టైం బా బాగా ఎక్కువగా ఉంటే ఇంకా నేను జ్ఞానబాధ ఇంకో వీడియో కూడా వాళ్ళకి తీసి ఇచ్చి ఉంటే అవి కూడా చదివి ఉంటే ఈ తప్పిన వాళ్ళు కూడా పాస్ అయ్యేవాళ్ళు ఏమో కదా ఈసారి నుంచి అలా చేద్దాంలే ఇప్పుడుకైతే చేశాము అంటే వాళ్ళు తప్పిన వాళ్ళ గురించి కోపం రావట్లా వాళ్ళకి ఇంకా బాగా గ్రాస్ప్ అవ్వాలి సబ్జెక్టు బాగా అర్థం అవ్వాలా ఇంకా అర్థమయ్యేదంటే చెప్పాలి వీళ్ళకి నేను అనుకుంటుంది అని అను అని అంటున్నాను నేను ఇలా వచ్చిన తర్వాత నాకు మేలుకు వచ్చింది ఇంత వివరంగా దీని అర్థం ఏంటి ఆలోచించా దీన్ని బట్టి అన్ని జనులు యేసు ప్రభువుని నమ్ముకోండి నమ్ముకోండి వీధుల్లో తిరిగి స్వార్థ ప్రకటిస్తున్నాం అంటే ఏంటి పరీక్ష పెడుతున్నాం పాస్ అయితే పరలోకం తప్పితే నరకం అంటున్నాం వాళ్ళు ఏమవుతున్నారు వాళ్ళ జ్ఞానం మనం ఎవట్లా పూర్తి జ్ఞానం ఎవట్లా బైబిల్లో ఉన్న ప్రకారం పాస్ అయితే పరలోకం తప్పితే నరకం అంటున్నాం వాడు తప్పుతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు ఇది తప్పు కదా వాళ్ళకి ఎందుకు నమ్మాలి అనే జ్ఞానం ఎవరిచ్చారు వాళ్ళకి నువ్వు ఇవ్వు అంటున్నాడు దేవుడు నన్ను ఆ జ్ఞానబోధ అడ్డేమో ఏదోందే అది నువ్వు తయారు చేసి అంటే ఏంటి అర్థం నీవు అనేక చోట్లకి వెళ్ళి జ్ఞానబోధ చేయి అసలు ఏసు ప్రభువుని ఎందుకు నమ్మాలి ఆయన ఒక్కడే ఎందుకు సృష్టికర్త రుజువులు సాక్ష్యాల ముందుకు తీసుకెళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు యశ్ ప్రభువుని నమ్మండి అంటే చాలామంది నమ్ముతారు ఒకవేళ కొంతమంది నమ్మకపోతే నమ్మకపోవచ్చు చిట్ట చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు అన్నిజనులు లేరా ఉంటారు కొంతమంది పాస్ అవ్వరు ముండి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకి జ్ఞానం ఎంత చెప్పినా ఎక్కదు ఇక అంతే వాళ్ళని ఏం చేయలేవు దీన్ని బట్టి ఆ యొక్క పాస్ అవ్వటం ఫెయిల్ అవటం ఎవరి చేతుల్లో ఉంది ఆ విద్యార్థి చేతిలోనే ఉంది మనకు జ్ఞానం ఇచ్చేవాడమే కానీ మనం పాస్ చేసేట ఉందా అధికారం వాడు ఏమి రాగిపోయినా పాస్ చేసే అధికారం ఉందా లేదు కాబట్టి యేసుప్రభుని నమ్మాలి నమ్మకూడదు అనేది ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళ చేతుల్లోనే ఉంది వాడు జ్ఞానం పొంది చక్కగా రాస్తే పాస్ అవుతాడు కాబట్టి యేసుప్రభుని నమ్మాలా నమ్మొద్దా అనేది వాడి చేతిలోనే ఉంది మన చేతిలో లేదు నువ్వు ఎంతసేపు జ్ఞానం చెప్పటమే అన్నాడు అప్పటి నుంచి నా స్టైల్లో మార్పు జ్ఞానమే ఇది జ్ఞానమే మీకు ఇస్తున్నా మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీరు నమ్మేతే నమ్మండి లేకపోతే మీ ఇష్టం కానీ జ్ఞానం మటుకు ఇచ్చి తీరమన్నాడు దేవుడు మీకు మీకు అర్థం చేసుకోండి ఇంకా చెప్తా ఇంకా చెప్తా అని ఆ స్టైల్ మార్చుకుంటూ వచ్చా జ్ఞానం మాత్రమే దేవుడు చెప్పాను నా ఎందుకు నాకు దర్శనంలో దేవుడు బోధించాడు ఇది నువ్వు చేయాల్సిన పని ఇది నువ్వు చేయాల్సింది ఏ ప్రభువు నమ్మండి రత నరకానికి వెళ్ళిపోతారు అది కాదు నువ్వు చెప్పాల్సింది అసలు ఎందుకు నమ్మాలో నువ్వు జ్ఞానం ఇవ్వాలి కదా వాళ్ళకి అని చెప్తున్నాడు దేవుడి స్తోత్రం కాబట్టి ఇట్లాంటి దర్శనముల ద్వారా నాకు ఈ దర్శనాల ద్వారా జ్ఞాన వాక్యం దేవుడు ఇచ్చాడని గ్రహిస్తున్నా మరి దాన్ని బట్టే నేను నా యొక్క స్వార్థ ప్రకటన మీరు కూడా అలాగే చేయాలి అలాగే చేయాలి నా మాటలు మీ బలపడి చేయాల్సి మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిస్తాను ముగించిన తర్వాత ఈ బుద్ధివాక్యం మీదే ఇంకొక ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది మరి దీని మీద మీరు అందరూ మంచి అవగాహన తెచ్చుకోండి రికార్డ్ చేసుకోండి మరి ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిస్తాను ఈ యొక్క వాక్యాన్ని మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు జీవించిన కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను రుగ్గల దేవ ప్రభు మీకు స్తోత్రాలు చెల్లించుకోండి ఈరోజు ప్రభు ఈ యొక్క డెబ్బై ఒక్క ఎపిసోడ్ను కూడా మీరే నా నోటి ద్వారా పలికించినందుకు వందనాలు అలాగే బిడ్డల హృదయాలను కదలింపజేసి వారిని జ్ఞానయుక్తంగా చేసి అనేక మందికి ఆ వెలుగునిచ్చేటట్టుగా మీరు ప్రభువ వారిని సిద్ధపరిచినందుకు కూడా వందనాలు స్తోత్రాలు తెలియపడరు ఇక ముందు కూడా ప్రభువ మీ నడిపింపు ఉందా చేయండి బిడ్డలందరినీ కూడా మీ చేతుల కింద కాపాడుతూ ఆశీర్వదించమని మహిమగనత ప్రభావం మీరే పొందుకోవాలి మా ప్రభును రక్షకుడు అనే స్నామను పరమతలను ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు ఆమె మీ అందరికీ మరొకసారి వందన